హాయమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రండి, దొండకాయి కొబ్బరి పల్లీలతో ఫ్రై చేసుకుందాం. పెళ్ళిళ్ళలోను ఫంక్షన్స్ లోను చాలా బాగుంటది. ఒకసారి నేను ఎలా చేశానో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ దొండకాయ కూరకి ముందల వేరుశనగ పప్పును వేయించేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అమ్మా, హైల మీద పెట్టి వేయించొద్దు, మాడిపోయినట్టు అయిపోతాయి. వేరుశనగ పప్పులు వేసిపోయినాయి, తీసేస్తాము. తిరగమాత వేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి తిప్పుదాం. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. కోసి ఉప్పు వేసి బాగా పిసికి పిండేసిన దొండకాయ ముక్కల్ని వేసేద్దాం. ఉప్పు వేయొద్దు, ఎందుకంటే ఉప్పు వేసి పిస్తాను కదా, అదేమైనా ఉండొచ్చు. అందుకని వేయకుండా, ఉప్పు వేయకుండా చిన్న మీద పెట్టి మగ్గబెడదాం. చేస్తున్నాను, మూత పెట్టాను. చూడండి, ఈ మూత పెట్టి వేయించుకుంటే ఇలా దగ్గరికి మగ్గిపోయింది. సిమ్ మీద పెట్టండి, అప్పుడప్పుడు తిప్పుతూ ఇలా వేయించేసేయండి. కొంచెం కారం వేద్దాము. అలాగే కొబ్బరి ఒక పావు చిప్ప వేస్తున్నాను. హాఫ్ కిలో దండకాయలకి ఒక పావు చిప్ప. కరివేపాకు కూడా తుంపి వేయండి, కమ్మట వాసన వస్తుంది. కొంచెం పసుపు వేద్దాం. ఉప్పు వేయట్లేదు సార్, రెండు గట్లతోనూ చెప్పే మొత్తం అంతా బాగా కలుస్తుంది. దగ్గరే ఉండండి, హై మీద పెట్టండి, కొంచెం వేయించుదాం. కొబ్బరి కారం వేసిన తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు పట్టిందమ్మా, ఆ కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులను కూడా వేసేయండి. ఒకసారి కలిపేద్దాం. ఇంతేనమ్మా పెళ్ళిళ్ళలో చేసే దొండకాయి కొబ్బరి పల్లి ఫ్రై. పప్పు చారుల్లోను చారుల్లోనూ చాలా బాగుంటుంది. నంజుకి పక్కన పెట్టుకొని తినడానికి టేస్టీగా ఉండే ఫ్రై అమ్మ. థ్యాంక్ యూ.